రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ మా దేవర కథ. ఇదిరా ట్రైలర్ అంటే, ఇదిరా మాసమ్మ మొగుడంటే, ఇదిరా ఎన్టీఆర్ అంటే, నువ్వురా యదవా అంటే, నువ్వురా వేస్ట్ గాడు అంటే, నీది రావులా అంటే. ఏమైందిరా మీకు, వరుస కట్టి అందరు నా మీద పడ్డారు. గాడిది గుడ్ అయ్యింది. మరెందుకు లేట్ చేస్తున్నారు? వెళ్ళి ఆమ్లెట్ వేసుకుని తినేయండి. అల్లం లేదని ఊరుకున్నాంలే. ఆమ్లెట్ లోకి అల్లం ఎందుకు మామా? ఉప్పు కారం గట్టిగా వేసి దూరగా వేయించి తినేసేయండి. ఒరేయ్, నీకు బుర్రుందా? ఇప్పుడు బుర్ర ఎందుకు మామా? ఇది పల్లెటూరు కూడా కాదు, పట్టుకుని చెట్టు చాటుకెళ్ళడానికి. రేయ్ నిన్ను. రే రే రే, వద్దు మామా, వద్దు మామా, చచ్చిపోతారా, వద్దురా. చెప్పాడికి. ఏమైందిడికి? దూడనీనితున్న గేదలారుస్తున్నాడు. ఈ రోజంటో మర్చిపోయావా? ఆదివారం దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్. అవును ఉంది. అయితే అయితే అంటాడేంట్రా, చంపేస్తాడు. రేయ్ కుక్కేమైనా కరిచిందా? అలా మీదికి వస్తున్నావు. ఏహ ఆపండి. రేయ్ నీది దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పోదామంది. ఓ సదే మీ ఏడుపు. మరి కాదా, ఈవెంట్ ఈవినింగ్. ఈలోగా మీరు రెడీ అయి వస్తే వెళ్దాం. ఓకే. రే రే రే, ఒక్క డైలాగ్ రా ప్లీజ్. ఇప్పుడు డైలాగ్ చెప్పే మూడ్ లేదే. నిన్నెవడు చెప్పమన్నాడు? నేను చెప్తాను. అయితే నన్నెందుకు అడుగుతున్నావు? చెప్పాడు. భయం పోవాలంటే దేవుడి కథ వినాలి, భయమేంటో తెలియాలంటే దేవర కథ వినాలి. ఈవెంట్కి వెళ్ళాలంటే మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలా? ఈరోజు చాలా గొప్ప రోజు. మీ అందరికీ తెలుసు ఈ సుబ్బారావు పరమ పిసినారి అని, జిడ్డుకు జిరాక్స్ కాపీ అని, కొసరకు కేర్ ఆఫ్ అడ్రస్ అని. అయినా సరే ఈ సన్మానం ఈయనకే ఎందుకు చేస్తున్నామో తెలుసా? మీకు తెలుసా? మీకు తెలుసా? పోనీ మీకైనా తెలుసా? మాకెవడికి తెలియదు కానీ నువ్వు చెప్పరా. ఎందుకంటే ఆ చెప్పరా. ఎందుకంటే యదవా అని తిట్టేస్తావే ప్రతిరోజు నన్ను. నన్నోయ్ యదవా, ఎందుకు రారుస్తావు? అవతల నాకు సన్మానం జరుగుతూ ఉంటే మధ్యలో మధ్యలో దరువులా? సన్మానమా మీకా? ఇదిగో శాలువా, అదిగో ఈడేడి జనమేరి. ఏంటి నాన్న పగటి కళలు కంటున్నారా? ఏంటిది కళ? పగటిపూట ఇలాంటి కళొచ్చిందేంటి? పట్టడంత తిని పడుకుంటే కళలే వస్తాయి. రేయ్ నేను మీ నాన్నరా. నాన్న అయినా నేచురల్ స్టార్ నాని అయినా పడుకుంటే కళలే వస్తాయి. కోకిలలు రావు. కౌంటర్లో ఆపకపోయావనుకో, తంతే సెంటర్లో పడతావు. అదేదో చూస్తానండి. నో హోటల్ హోటల్లో పడితే కనీసం ఆటో ఖర్చులైనా కలిసొస్తాయి. నువ్వాటేలేంట్రా? అంటే అది నాన్నగారు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తున్నావా? అబ్బే లేదండి. లేదా? అయితే ఓకే. ఇంకా వెళ్తున్నావేమో కూల్ డ్రింక్స్కి డబ్బులిద్దామనుకున్నాను. అవునా, వెళ్తున్నాం నాన్నగారు. కూల్ డ్రింక్ డబ్బులు ఇవ్వండి ప్లీజ్. కాలెత్తి తన్నానంటే మురికి కాలవలో పడతావు. ఏరా, ఏ రోజైనా కాలేజీకి వెళ్ళావా? జాయినింగ్ రోజు వెళ్ళలేదా ఏంటి? జాయినింగ్ ఒక రోజు వెళ్తే మిగతా రోజులు ఎవడెళ్తాడు? నీ బాబా. ఈ వయసులో మీరు కాలేజీకి వెళ్తే బాగోదులేండి. కాలేజీకి వెళ్లాలంటే కావాల్సింది వయసు కాదు, చదువుకోవాలన్నా ఇంట్రెస్ట్. మరెందుకు నాన్న? ఇంట్రెస్ట్ లేదన్నా నన్ను చావు కొడతారు. వస్తా నాన్న, ఈవెంట్కి టైం అవుతుంది. రే మన అరుపులకి ఆడిటోరియం బద్దలవ్వాలి. అప్పుడు ఈవెంట్ క్యాన్సిల్ చేస్తారు. ఆహా, అప్పుడెప్పుడు ఆంధ్ర వాళ్ళ సినిమాకి స్పెషల్ ట్రైన్లు కట్టుకుని వెళ్ళారని విన్నాను. ఇప్పుడు ఈ జనాలను చూస్తున్నాను. ఎంతైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కొట్టే వాళ్ళే లేరహే. నన్నెందుకురా కొట్టావు?
పద. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. హలో హలో అభిమానులందరికీ విజ్ఞప్తి, క్రౌడ్ ఎక్కువగా ఉండటం వలన ఈవెంట్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. క్యాన్సలా? జోక్ అయింటుంది, ఆడెవడో పిచ్చోడు. దయచేసి అందరూ వెళ్ళిపోవాల్సిందిగా విజ్ఞప్తి. వెళ్ళిపోవడం ఏంట్రా? రే వెళ్ళిపోవడం ఏంట్రా? బాబాయ్ నాలుగు చాయ్, మూడు ఫుల్లు గరం ఉండాలి, ఒకటి మాత్రం చల్లగా ఉండాలి. చల్లదేవరికిరా? నీకేరా, నువ్వు ఆల్రెడీ వేడి మీందున్నావు కదా, మళ్ళీ వేడి టీ ఎందుకని? యదవా, నీ నోటి దూల వల్ల ఈవెంట్ క్యాన్సిల్ అయింది. నేనేం చేశారా? ఈవెంట్ క్యాన్సిల్ అవుద్ది అన్నావు కదరా, అందుకే అయ్యింది. యదవా, నా నోరుకి ఎంత పవర్ ఉంటే నిన్ను బొక్కలో వేయాలంటాను, కానీ ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ అంట? రే సారీ మామా, ఏదో ఫ్లోలో వచ్చేసింది. మనసులో చాలా ఉంది మామ నా మీద. ఏదో కొంచెం. ఆపర బండాపర. ఓ నో, రేయ్ నువ్వు బాగరా, నాతోటే గేమ్సా, నేనెవరో తెలుసు కదా. తెలుసు సార్. తీ లైసెన్స్ తీ. ఇంటి దగ్గర ఉంది సార్. మరి నువ్వెందుకు రోడ్ మీదకి వచ్చావు సార్? తీ, వెయ్యి ఫైన్ ది. వెయ్యా? అయితే పద స్టేషన్ కి. కానిస్టేబుల్ వీడు బండి బుక్ చేయండి సార్. అలా చూడండి, ఎన్టీఆర్ రోడ్డు మీదకి వచ్చాడు. అవునా? ఎక్కడా ఎక్కడా? అమ్మో, కొంచెం ఉంటే దొరికిపోయేవాణ్ణి. అమ్మా ఎరా, ఓకేనా? నీ అబ్బా, అది నోరా సెప్టిక్ ట్యాంకా? ఇలా పోలీసులు అన్నావు, అలా పట్టేసుకున్నారు. అవునరా, నాకు అదే డౌట్గా ఉంది. నేనేదంటే అది అయిపోతుంది. అందుకే ఈసారి నిన్ను మీ నాన్న దగ్గర ఇరికిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. అంత పంచేయకరా బాబు. సర్లే, ఈవెంట్ ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది, సినిమా మాత్రం మిస్ అవ్వద్దు చూడు. మిస్సా? రే 27వ తేదీ రాత్రే థియేటర్ల దగ్గర కూర్చుందాం. ఎందుకు ముష్టడుక్కోవడానిక? ఆన్లైన్లో టికెట్లు బుక్ చేయి చాలు. ఎద్దావా, అన్నిటికీ ఆత్రమే. అలా అంటావా? అలా అయినా ఓకే. ఈయనేంటి బిల్ తట్టుకొని కూర్చున్నాడు? ఈవెంట్కి వెళ్తున్నానని చెప్పే వెళ్ళాను కదా. హాయ్ నాన్న. అమ్ముందా? అమ్మా కొంచెం కాఫీ పెట్టివే, అరుచి అరుచి గొంతు పోయింది. భాగ్యం, కాసేపు ఆగి వేడి నీళ్లు కూడా పట్టుకురావే, కాపడం పెట్టాలి. ఎందుకు నాన్న, ఒళ్ళు నొప్పులుగా ఉందా? 5 నిమిషాలు ఆగితే నీకొస్తాయిరా ఒళ్ళు నొప్పులు. పిచ్చి నాన్న, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నాకెందుకు వస్తాయి? ఏరా, ఈవెంట్ దగ్గర ఏం చేసావు? అసలు ఈవెంట్ ఉంటే కదా ఏమైనా చేయడానికి, వెళ్తా అంటే మీరేం అనలేదనేమో, ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. మరి ఆ సింగం దగ్గర ఏం చేసావు? బాబోయ్ మీకెలా తెలుసు? నీ అబ్బా, 1000 అడిగితే కట్టేస్తే అయిపోయేది కదరా, ఇప్పుడు 10,000 కట్టండి అని మెసేజ్ పంపించాడు. అమ్మా వద్దు నాన్న, నాన్న వద్దు నాన్న, నాన్న నాన్న.